ఇంతకీ జనసేన కార్యకర్తల ఆగ్రహానికి గల కారణమేంటి? పేర్ని నాని ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఆయన అసలు ఎలా ఎందుకు కామెంట్ చేశారు? పవన్ పేర్ని నాని మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం. నేను మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధా పాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవు అనుకుంటున్నావా? వైసీపీలో ఉన్న హిందువులందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి, మీరు మర్చిపోయారు. ఇందులో ఈ పాపం మీకు కూడా వస్తుంది. ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం ఇదే. ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు? ఎంతమంది నిరసన తెలియజేస్తారు? రోడ్ల మీద రమ్మని చెప్పట్ల కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కడి బాధ్యతైనా మా బాధ్యతైనా మీది కాదా? ధర్మాన్ని మీరు పరిరక్షించరాదు మీ బాధ్యత కాదా? పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు ఆయనేనా? కదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా? పవన్ కళ్యాణ్ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని? హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులే మేమందరం కూడా. ప్రాయశ్చిత దీక్ష ప్రారంభించింది 3వ రోజు. ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు, 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైన కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు? వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు. దాని సూపర్ సిక్స్లు అలాగే షణ్ముఖ వ్యూహాలు ఇట్లాంటివన్నీ ఇచ్చి మేము జనాల్ని మోసం చేశాము. రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందల పాలు చేయటం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మల్లినప్పు నాలుగుతో తప్పుగా మాట్లాడాము, ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశామని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది. కాబట్టి ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు, పసుపు కుంకాల మెట్లుకు పూయటాలు, లేదా పాప పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు, అంతే కదా? పాపాలు ఎవరు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా.